ఈ క్షితృత్వ ప్రకరణమా ఋషిస్వరూప పరమాత్మ దర్శన ప్రకరణంలో 11వ శ్లోకం పూర్తి చేశాము. 12 అందాము, 12 అవలేదు కదా. యదద్వయం జ్ఞానమతీవ నిర్మలం మహాత్మనాం తత్ర న శోకమోహత తయోరభావే హి జన్మ కర్మవ భవేదయం వేద విదాం వినిశ్చయ. మీరు మళ్ళీ శ్లోకం చెప్పి పదచ్చారు, చెప్పండి. జ్ఞానమతీవ నిర్మలం మహాత్మనాం తత్ర న శోకమోహత వా జన్మ వా వేదయం వేద విదాం వినిశ్చయ. యత్ అద్వయం జ్ఞానం అతీవ నిర్మలం మహాత్మనా తత్ర నా శోకమోహత తయో అభావే నా హి ధర్మ జన్మ వా త్వరే అయం వేద విదాం వినిశ్చయ. ఎత్ ఏ అద్వయం అద్వయమగు జ్ఞానం జ్ఞానము గలదో అది ఎదుంటే తత్ వస్తుంది. అతీవా విక్కిరి నిర్మలం దోషరహితము తత్ర ఆ జ్ఞానమునందు మహాత్మన మహాత్ములకు శోకమోహత శోకమోహములకు వశమై ఉండే స్థితి నా ఉండదు. తయో ఆ శోకమోహముల యొక్క అభావే అభావమునందు జన్మ పుట్టుక కానీ కర్మవా కర్మ కానీ నహి భవే నిశ్చయముగా ఉండదు. అయం ఇది అయం ఎం కదా అయం వేద విధాం వేదవేత్తల యొక్క వినిశ్చయ దృఢ నిశ్చయం. ఇప్పుడు అద్వయ జ్ఞానము అనేది ఉంది. ఇది వ్యక్తిని దోషరహితమైనది. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఆభరణములను వేరువేరుగా ఇది నెక్లెస్, ఇది కర్ణాభరణము, ఇది కంకణము అని వేరువేరుగా చూస్తున్నారనుకోండి. చూసేప్పుడు ఆ చూపులో ఆ రకమైన దర్శనంలో దోషాలు అనేక ఉంటాయి. కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని రాగద్వేషం, కొన్ని రాగద్వేషాలు ఉంటే తప్పేమండి అని మీరు అనుకుంటుంది. రాగద్వేషాలంటే శోకమోహాలు, పక్కనే ఉంటే శోకమోహాలు. మోహం ఏమిటి? ఆసక్తి. ఇది నాకు ఉంటే నాకు ఎంతో బాగుంటుంది, నేను గొప్పవాడిని అయిపోతాను. శోక ఏమిటి? అది లేకపోతే నా అంత దురదృష్టవచ్చు. చూడండి, రాగద్వేషాలు శోకమోహాలను కలిగిస్తాయి. శోకమోహాలు అంటే కొన్ని సొమ్మే పోయే జాగ్రత్త. సంసారంలో శోకమోహాలు కూడా ఉంటాయండి. శోకమోహాలు ఉంటే జన్మకర్మలు ఉంటాయి. ఇది ఆ మోహంలో పడి కర్మ చేస్తారు, ఆ కర్మ వల్ల మళ్ళీ జన్మను పొందుతారు, జన్మ పొంది కర్మ చేస్తారు, ఈ చక్రంలో పడికి రెగ్యులర్ తిరుగుతారు. కాబట్టి ఈ భేద దర్శనం ఉన్నదే ఇది మనిషిని సంసారిగా చేసి చాలా దుఃఖభాజనాన్ని చేసేస్తూ ఉంటుంది. పోనీ భేద దర్శనము అన్నది భేదం ఉంది కనుక భేద దర్శనం ఉంది అని అంటున్నామా అంటే, భేదము ఉన్నట్లు కనపడుతాయే కానీ వాస్తవంగా భేదము లేదు. మరి వాస్తవంగా భేదము లేకపోతే మరి ఉన్నదేమిటయ్యా? అభిప్రాయం భేదము ఏమిటో చూపించి నువ్వు భేదం నాకు. ఆభరణ ప్రపంచంలో అనేక నెక్లెస్ కర్ణాభరణము అని మీరు దృష్టి చెప్పారు. ఆ భేదం యథార్థమా? కాదు. ఆ భేదం కనబడేదే కానీ వాస్తవంలో స్పేస్ దృష్ట్యా బంగారాన్ని చూసినప్పుడు ఇది నెక్లెస్ అనిపిస్తుంది, అది కర్ణాభరణం అనిపిస్తుంది. ఆ స్పేస్ దృష్ట్యా చూస్తాం, ఆ చూపులోనే ఉందా దోషం? అది ఇది రింగ్ ఉంగరము అంటాడు. ఏమిటి ఉంగరం? బంగారపు కాడే, బంగారమే అది. దానికి ఏదో ఇంకా మీరు ఏదో రాయి ఏదో పెడతారు, ఏదో డైమండ్ అది ఏమి లేకుండా ఇలాగ చేసిన చక్రంలో ఉందనుకుంటారు. దాన్ని ఉంగరము అంటారు, రింగ్. ఏమి ఒకటి మీపై ఉంగరం, అదేదో వెడ్డింగ్ రింగ్ అంటాడు, పెళ్లికి సంబంధించిన రింగ్.
వాట్ ఈజ్ మీన్ బై ఆల్ దట్? ఇట్ ఈస్ జస్ట్ గోల్డ్. ఆ గోల్డ్ అనే నువ్వు గోల్డ్ అని చూడటం మానేసి స్పేస్ దృష్టి, స్పేస్ దృష్టి అనమాట, కాల దేశ దృష్టి, ఇదో ఈ ఆకారము. ఆ స్పేస్ స్పేషియల్ కన్ఫిగరేషన్, స్పేస్లో ఆ బంగారం ఎలా వ్యాప్తమైంది అది చూస్తాడు మీరు. అంతేగాని అది బంగారం అనే సంగతి చూడు. అలాగా మీరు దేశకాలములో చేతను ప్రభావితులై భేదాన్ని దర్శిస్తున్నారు కాబట్టి భేదం కనపడుతోంది, కానీ వాస్తవంలో అక్కడ భేదం ఏమీ లేదు, అక్కడ ఉన్నది ఒకే ఒక బంగారం. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా పంచభూతములు తప్ప ఇంకేమీ లేదు. ఆ పంచభూతములనే స్పేస్ దృష్టితోటి, కాల దృష్టితోటి, టైం దృష్టితోటి చూస్తే ఆ స్పేస్ టైం అనే చక్రం మనసులో ఉంటుంది. ఆ సంస్కారాలు, ఆ సంస్కారాల్లో వాటిని మనం చూసినట్లయితే మనకి ఈ సంసారము అనేది కనపడుతుంది. వాస్తవంలో పంచభూతములు వాటి మూలములో ఉన్నటువంటి సత్, అఖండ సత్త ఏది కలదో అది తప్ప మరి ఏది లేదు. ఈ జ్ఞానాన్ని కనుక మీరు పొందినట్లయితే అతీవ నిర్మలం. ఇప్పుడు రాగద్వేషములకు అవకాశమే లేదు. ఏ రాగద్వేషాలు ఉంటాయి? దేనిని దేని ఎందు రాగాన్ని కలిగి ఉండాలి, దేని ఎందు ద్వేషాన్ని కలిగి ఉండాలి, సందర్భమే లేదు అసలు. కాబట్టి రాగద్వేషములకు చోటే ఉండదు. సర్వము ఆ అఖండ సద్రూపంగా దర్శిస్తూ ఉంటుంది. ఇది మంచి, ఏది లోకంలో మంచి అనుకుంటారో అది మంచి, చెడనుకుంటారు అది సత్తే, చెడనుకునేది సత్తే. సర్వ సత్తే అఖండ సత్త, ఆ సద్రూపుడైన ఈశ్వరుడే. ఒకే ఒక ఈశ్వరుని ఎందు ఈ ద్వంద్వములతో కూడి ఉన్న జగత్తు భాషిస్తూ ఉంటుంది అని ఆ ఈశావాస్యం ఇదం సర్వం, సర్వము ఈశ్వరుని చేతే వ్యాప్తమైంది అనే దర్శనాన్ని కలిగి ఉంటాడు. సర్వముందు ఈశ్వరుని దర్శిస్తూ ఆ అద్వయ దర్శనం ఉన్నదే. ఆ దర్శనంలో రాగద్వేషములకు తాము చిత్రం ఏమంటే, మీరు వ్యక్తిగతమైనటువంటి సంస్కారాలను జోడించకుండగా చూసిన సందర్భంలో ఏది చూసినా ఆ దర్శనము మానవుని బంధించదు. ఇప్పుడు సూర్యుడిని ఉదయిస్తుంటే చూస్తా ఎంతో అందంగా ఉందంట, ప్రతివాడు అందంగానే ఉందంట. నేను ఒకసారి కాలిఫోర్నియాలో అల్కట్రాజ్ అని సముద్ర మధ్యంలో ఒక బండరాయి ఉంటుంది, సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంటుంది, దాని మీద ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో వీళ్ళ నుంచి క్రిమినల్స్ నుంచి వాళ్ళు జైల్, చాలా భయంకరమైన జైల్. ఆ జైల్లో ఒక కిటికీ ఒకటి ఉంది, ఆ జైలు చూశాను నేను. ఇప్పుడు జైలు కాదు, దాని నుంచి మ్యూజియం కింద పెట్టాను. దాని దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ, ఆ కిటికీ ఒకటి ఉంది, ఆ కిటికీలోంచి సూర్యోదయం కనపడుతుంది. చుట్టూ సముద్రం, ఆ సముద్రంలో సూర్యోదయం కనపడుతుంది. ఆ కిటికీ దగ్గర నిలబడడానికి ఈ క్రిమినల్స్ దే యూస్ టు ఫైట్. ఎందుకంటే వాడికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఆ కిటికీ దగ్గర నిలబడితే సముద్రము సూర్యోదయం కనపడుతుంది. వాడు క్రిమినల్ అయినా కూడా కిటికీ దగ్గర నిలబడి సూర్యోదయాన్ని చూసినప్పుడు వాడి మనస్సుకు ప్రసన్నత వస్తుంది. ఎందుకు ప్రసన్నత ఎందుకు వచ్చింది అంటే, ఆ సూర్యోదయాన్ని దర్శించే సమయంలో మీ మనస్సులో ఇది ఇలా కాకుండా మరోలా ఉంటే బాగుండును అనే దృష్టి ఉండదు, లేదా ఇది బాగుంది కనుక నాకు ఇది నా స్వంతం కావాలి అని కూడా అనుకోండి. సూర్యోదయం ఎలా ఉంటే బాగులేదు, సూర్యోదయం ఇంకోలా ఉంటే బాగుందని ఎవడైనా అనుకుంటాడా? అనుకోండి, మొక్క వేశారనుకోండి, ఈ మొక్క ఇక్కడ అంతా ఇక్కడ ఉంటే బాగుందంటాడు. కానీ ఏదో అక్కడ ఏదో ఒక ప్రాజెక్షన్ ఉంటుంది, సూర్యోదయానికి ఏ ప్రాజెక్షన్ ఉంటుంది. ఈ సూర్యోదయం నందు నాది అనేటువంటి ఆ మమాభావన కూడా దాని ఎందుకు ఉండదు. ఆ కారణంగా మీరు సూర్యోదయాన్ని చూసినప్పుడు రాగద్వేషములను ప్రకటించేటువంటి సందర్భం ఉండదు మనస్సు. అప్పుడు మనస్సు ప్రసన్నం. మీరు అదే ఒక బంగారపు ఆభరణమో లేకపోతే ఒక మంచి సినిమాయో లేకపోతే మంచి నూతన వస్త్రమో చూశారనుకోండి, అబ్బా ఎంత బాగుంది అది, ఇది మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంచేతనే టెన్షన్ వచ్చేస్తుంది మనస్సు. కాబట్టి మీరు జగత్తుని రాగద్వేష రూపంగా చూస్తున్నంతసేపు అది బంధిస్తూనే ఉంటుంది, శోకమోహాలని కలిగిస్తుంది, తీరుతుంది. ఆ భేద దర్శనంలో అంతటి దోషము కాదు. ఎప్పుడైతే అభేద దర్శనం చేస్తారో సర్వము ఈశ్వరుని చేత వ్యాప్తమై ఉన్నది, అంత ఈశ్వరీయమైనటువంటి శక్తి. ఓ మనిషి కనపడతాడు, ఆ మనిషిలో ఈశ్వరుని యొక్క చైతన్యం ప్రకాశిస్తోంది, పశువులో ఈశ్వరుని చైతన్యం ప్రకాశిస్తోంది, దోమలో అన్నింటిలోనూ ఈశ్వరుని చైతన్యమే ప్రకాశిస్తోంది. అది దర్శించేదనుకోండి రాగద్వేషాలు ఏమిటి? కాబట్టి అభేద దర్శనము అద్వైత దర్శనము అన్నది చాలా ప్రాక్టికల్ థింగ్ ఇది. ప్రాక్టికల్ వేదాంత అన్నారు వివేకానంద స్వామి.
నిజ జీవితంలో మనము దాన్ని పాటించినట్లయితే మన సంసార బంధాలను అది తొలగించి వేస్తుంది అన్నంతటి గొప్ప జ్ఞానం. కాబట్టి ఈ అద్వయ జ్ఞానము దీని ఎందు ఈ రాగద్వేషములనే దోషములు వేద దర్శనంలో ఎన్ని దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా దీని ఎందు దూరం అయిపోతాయి. ఏమీ ఉండవు దీని ఎందు. అంచేతనే ఈ అద్వయ దర్శనము కలిగినటువంటి మహాత్ములకు శోకమోహములు ఉండవు. కాబట్టి సర్వము ఈశ్వర వ్యాప్తంగా ఉన్నది అని అనుకునే అని దర్శించే వాడికి శోకమోహాల యొక్క ప్రసక్తే లేదు. కనుక శోకమోహము ఉండదు. శోకం ఉంటే శోకాన్ని నుంచి తప్పించుకోవడం కోసం కర్మ చేయాలి. మోహము అంటే ఆసక్తి, అటాచ్మెంట్, దాన్ని మోహము అంటారు, ఇన్ఫాచ్యుయేషన్. అది ఉన్నట్లయితే ఆ వస్తువును తన స్వంతం చేసుకోవడం కోసం వీడు కర్మ చేయాలి. శోకమోహాలు లేవు. ఓ వస్తువును చూసి దీనివల్ల నాకు శోకం వస్తుందనే దృష్టి లేదు, దాని ఎందుకు ఈశ్వర భావన. మరో వస్తువును చూసి ఇది నాకు లేకుండా అయిపోయింది, నాకు కావాలి, లేకపోతే నాకు మనస్సుకు విశ్రాంతి లేదు అనేటువంటి మోహము లేదు. అయిపోయింది. మొన్న నేను కాకినాడలో వాళ్ళు పాల్గొన్నాను. ఇక్కడ మంచి సిన్సియర్ విద్యార్థులు ఉన్నారు, 50 మంది దాకా ఉంటారు. వాళ్ళలో విద్యార్థి నా దగ్గరికి వచ్చాను. నాకు చాలా ప్రీతి పాత్రమైన విద్యార్థి ఆకాక్ష. అతను అంటాడు, స్వామిజీ ఈ రోజుల్లో చిన్న సంసారం నుంచి పెద్ద సంసారానికి వెళ్ళిన వాళ్ళే నాకు కనపడతారు, కానీ చిన్న సంసారం నుంచి సంసారం లేని స్థితికి వెళ్ళిన వాళ్ళు మనకు తక్కువగా కనపడుతున్నారు. ఎందుకంటే చిన్న సంసారం అంటే ఏమిటి, భార్య పిల్లలు తల్లి తండ్రి సోదరులు అనేటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఇది వదిలిపెట్టి ఆ ఇల్లు వాకిలు వదిలిపెట్టి సన్యాసం తీసుకుని పెద్ద ఆశ్రమం నిర్మిస్తాడు. ఆ ఆశ్రమంలో ఇంకా అక్కడి నుంచి ఒక కిచెన్ పెడతారు. ఆ కిచెన్ కూడా ఒక మేనేజర్ని అపాయింట్ చేస్తారు, ఓ ఇద్దరు కుక్కుల్ని పెడతారు. ఆ కిచెన్లో దాన్ని నడిపించడం కోసం వచ్చినట్టు అతను చెప్పింది చెప్తున్నాను, అతను డిసీజ్ హౌస్ డిస్క్రైబ్ చేస్తుంది. ఆ కిచెన్ నడిపించడం కోసం ఆ వచ్చినటువంటి భక్తులలో ధనికుడు ఎవడు, మనకి ఎక్కువ చందా ఇవ్వగలిగిన వాడు ఎవడు అనే దృష్టి ఉంటుంది. ఎవడో సామాన్య భక్తుడు వస్తాడు, దండం పెట్టి పక్కకి తప్పుకుంటాడు, లేకపోతే 10 రూపాయలు కవర్లో పెట్టిస్తాడు. వాడి మీద ఒక నిరాదరణ భావన కలుగుతుంది. ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడ వీడు వచ్చాడు, ఈ కిచెన్లో కూడా భోజనం కూడా చేసేది, ఎంత ఆశ్రమంతా ఎక్కడి నుంచి వస్తుంటుంటారు, ఇంకేమన్నా పెట్టుబడి లేకుండా ఇవన్నీ గాల్లో చూడిపోతాయా, అలా వచ్చేసి చేతులు అడుగుతుంటూ వెళ్ళిపోవడమేనా అని అనుకుంటాడు. వాడిని చూసి 10 రూపాయలు ఇచ్చిన వాడిని చూసి ఏమనుకుంటాడు, వీడు 10 రూపాయలు ఇస్తే ఈ రోజుల్లో 10 రూపాయలు వస్తుంది చాకలెట్ కూడా రాదు అని అనుకుంటాడు. అదే 1000 రూపాయలు ఇచ్చిన వాడైతే పర్వాలేదు అనుకుంటారు, 10000 ఇచ్చిన వాడైతే వీడు మనకు కావాల్సిన వాడు. ఆ సంస్కారం అలా వచ్చేస్తుందంటే మీరు పెద్ద పెద్ద వ్యవస్థలను ఎప్పుడైతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే నడుపుతున్నారో మీకు ఈ రకమైనటువంటి భావజాలము తప్పనిసరి అవుతుంది. కిచెన్ నడుపుతారు, ఆ తర్వాత ఒక బుక్ షాప్ నడుపుతారు, ఆ తర్వాత మరొకటి నడుపుతారు, మరొకటి నడుపుతారు. వీళ్ళకి ఇవన్నీ నడపడానికి ఒక్కడిని నడుపుకోలేదు కదా, వాళ్ళ 10 మందిని అపాయింట్ చేస్తారు, ఎవరినో 10 మందిని చేరుస్తారు. శిష్యులైనటువంటి వాళ్ళని వాళ్ళ పనులు మార్పించి ఈ పనుల్లో ప్రవేశపెట్టి వాళ్ళ ముందు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 20 మంది అపాయింటీస్, 20 మంది శిష్యులు నడిపిస్తూ ఉంటారు. వీళ్ళలో వీళ్ళకి రాగద్వేషం, ఆ పాలిటిక్స్ వీటన్నింటినీ సవరిస్తూ ఉండటం. ఈ రకంగా ఉంటే మొత్తం కాలం అంతా కూడా ఒక తపస్సు చేసుకుని కానీ, ఒక జ్ఞానాన్ని సముపార్జించుకుని కానీ, లేక సంపాదించుకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కానీ అవకాశము ఉండదు. ఆ మనస్సుకి ఆ స్థితిని కూడా ఆ పని చేయకుండా ఉన్నటువంటి మహాత్ముడు యొక్క సంక్షన్ చాలా తక్కువ. అటువంటి మహాత్ములు మాత్రమే సమాజానికి ఏదైనా ఒక గంభీరమైనటువంటి సబ్జెక్ట్ని బోధించగలుగుతారు అని ఇలాగే అతను ఉపన్యాసం చెప్పినాకు అతను ఫైనల్గా నాకు ఏం చెప్పాడంటే, మీరు మాత్రం ఇలాగే ఉండండి, మీరు మారద్దు అని చెప్పాను. అంటే నేను ఏమైనా 4 పెద్ద శిష్యులుగా దొరికాను నాకు, నేను ఓ అడుగు ముందుకు వెళ్దామంటే అసలు నేను అడుగు ముందుకే వేయను, నేను ముందుకు వెళ్దామంటే వెనక్కి లాగే శిష్యుడు నాకు. నాకు తగ్గ శిష్యుడు దొరికితే శుభం పోయి, ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో పాయింట్ కరెక్ట్. సో ఆ విధంగా చిన్న సంసారం నుంచి పెద్ద సంసారంలోకి వెళ్ళినట్లయితే మనకి రాగద్వేషాలు బలపడ్డాయే కానీ, భేద దర్శనం బలపడిందే కానీ, శోకమోహములు తగ్గింది ఎక్కడుంది. కానీ ఎప్పుడైతే కేవల అద్వయ ఆత్మ దర్శనంలో సర్వము ఈశావాస్యము అని దర్శించే మహాత్ములు ఎప్పుడైతే ఆ జ్ఞానంలోనే నిష్ఠను కలిగి ఉంటారో అది శోకమోహములకు అవకాశం లేదు. శోకమోహం ఎప్పుడైతే లేవో తయోహ అభావే, శంకరులు ఈ శోకమోహాన్ని బాగా బలంగా ప్రకటిస్తూ ఉంటారు, ఎప్పుడు దాన్ని ఎంటర్టైజ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఆ శోకమోహాలు అంటే చాలా
ఎందుకంటే సంసారాన్ని బాగా డిఫైన్ చేసేటువంటి మేజర్ క్యారెక్టరిస్టిక్స్ అవి. గడిచిపోయిన దాని గురించి శోకం, దుఃఖం, నాకేది అది పోయింది ఇది పోయింది, వాళ్ళు లేకుండా పోయారు, వీళ్ళు లేకుండా పోయారు. వర్తమానంలో మోహము, అంటే నాకు ఇది కావాలి అది కావాలి, ఇది లేదు నాకు లోటు అది లేదు అని ఈ విధంగా ఉన్నదాన్ని చూసి సంతోషపడడం చేత కాదు. లేని దానికి ఏదో ఒక ఇది నాకు లేదని ముందనుకుంటాను అనుకుంటే ఇది నాకు లేదని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అక్కడి నుంచే దుఃఖం అవుతుంది. ఎందుకు అనుకోవాలి ఇది నాకు లేదని? ఇప్పుడు షర్ట్ కాటన్ షర్ట్ తొడుక్కున్నారు, అయ్యో మనకేమో హయ్యర్ క్వాలిటీ షర్ట్ లేదని అనుకున్నారు అనుకోండి, ఈ కాటన్ షర్ట్ తొడుక్కున్నామని ఆనందం కూడా పోతుంది. ఎందుకు అనుకోవాలి హయ్యర్ క్వాలిటీ షర్ట్ లేదని? ఎందుకు అనుకోవాలి? అసలు ఆ దృష్టి రాకూడదు. అలాగా మనస్సులో ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మహాత్ములు అలా చేస్తారు. ఆ శోకమోహాలు వారి ఉండవు. ఎప్పుడైతే శోకమోహాలు లేవో కర్మ కర్తృత్వము కర్మ ఉండదు. కర్మ అంటే కర్తృత్వం ఉండదు అది. ఆ కర్మఫలము ఆ కర్మఫల భోక్త కనుక అయినా ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మనెత్తటము ఇవేమి ఉండవు. కాబట్టి ఆయన జీవనముక్తులే. ఇది వేదవేత్తల యొక్క దృష్టి. జీవన్ముక్తి ఈ విధంగా లభిస్తుందని చెప్పారు తప్పిస్తే జ్ఞానం వల్ల, కర్మ వల్ల, లేకపోతే ఉపాసన వల్ల అని జ్ఞానానికి మనిషిని దరిదాపులకు తీసుకువెళ్తారు. వైపు తీసుకువెళ్ళేటువంటి సాధనాలుగా బోధించారు. కాబట్టి నా స్వరూపము ఇంటిది, నేను ఆత్మనిష్ట ఆత్మస్వరూపులను పూర్ణ స్వరూపులను, ఆ ఇందు ఏ లోటు లేదు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది, నాకు ఏ లోటు లేదండి అంటే అదే అహం బ్రహ్మాస్మి. నేను పూర్ణుడు, బ్రహ్మంటే పూర్ణమని అర్థం. నేను పూర్ణుడు, జగత్తు ఈశ్వరుడు ఎందుకు అర్థం ఈశావాస్తు. ఈ రెండు పాయింట్స్ని మనం మనం జీర్ణం చేసుకోగలిగితే ఇంకా వాడికి జీవనముక్తి. సో వేదవేత్తలు ఆ వేద తాత్పర్యాన్ని ఈ విధంగా బోధిస్తున్నారు. ఇది వేద విధాం వినిశ్చయ. అంతేగాని వేదాల్లోనేమో కర్మ చెప్పారండి, లేకపోతే ఉపాసన చెప్పండి, ఏవేవో చెప్తారు, లక్ష రూపాయి చెప్తారు. ఆ చెప్పడానికి ఏముంది? ఆ చెప్పిందంతా కాదు. నేను నిన్న ఒక సీన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. మహాత్ములు కాషాయం బాగా చెప్తాను, నిండా కాషాయం పెద్ద గట పెద్ద చెప్పి పెద్ద నామం పెట్టింది మాలలో ఎంత పూసల మాల ఒకటి లాగుంది, దాని లోపల ఎంత పూసల మాల, దాని లోపల మూడు మాలలు సిమెంట్ ఇద్దరు వేసుకుంది, దాని పక్కన ఇంకో రామ కూర్చుంది. ఆమె ఏమంటే ఇగో ఈ నెంబర్లు వచ్చి ఈ పేర్లు వచ్చాయి, వీళ్ళందరికీ లక్కీ నెంబర్ 1. ఏమిటి లక్కీ నెంబర్ ఏమిటి అంటే ఆ పేర్లన్నీ ఓ గ్లోబ్లో వేస్తారు, ఇక్కడ నెంబర్ తీస్తారు, ఆ నెంబర్కి ఈ పేర్లకి కోయిన్సైడ్ చేస్తారు లక్కీ నెంబర్ 1. అలాగే 9. సో లక్కీ నెంబర్ 1 వాళ్ళు ఎవరన్నా ఆ లిస్టంతా చదివేస్తున్నాడు, మిస్టర్ రావ్, భరద్వాజ్, భవే, వీళ్ళందరూ ఇలాగ దేశం మొత్తం నుంచి వస్తాయి కదా పేరు, వీళ్ళందరూ లక్కీ నెంబర్ 1 అండి అంటున్నాడు. ఓకే సునియే లక్కీ నెంబర్ 1 వాళ్ళే ఆపో అనే వాళ్ళ టైం పే బహుత్ అచ్చా రహేగా, కభీ కభీ థోడా బహుత్ ముష్కిల్ భీ హోనే కా ఆశంకా హై, ఇది లక్కీ నెంబర్ 1 అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన ఆగుతారు, అయితే మళ్ళీ ఆవిడ మహాత్మాజీ, సో మహాత్మాజీ అయినా గురుజీ అయినా అవి లక్కీ నెంబర్ 2 కా నా, ఆ లక్కీ నెంబర్ చూసి పూచి ఆవిడది, ఆవిడ కోఆర్డినేటర్ అనమాట, ఆవిడ డిఏషన్ ఏదో కోఆర్డినేటర్ అంటారు, అవి లక్కీ నెంబర్ 2 హే అది కాదు. ఈ విధంగా మనం లక్కీ నెంబర్లను చెప్పేసి మనుషులకి ఆ విధంగా చెప్పి పెడితే వాడి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సందర్భం ఎప్పుడు వస్తుందండి? ఈ లక్కీ నెంబర్లను చూసుకోవడమే సరిపడుతుంది. అదే జీవితంలో ముందుకు వెళ్ళి కష్ట సుఖాలని ఎదుర్కోవాలి, ఈశ్వరుని శరణు వేడి మన కర్తవ్యాన్ని మనం చేయాలనే ఒక కర్మయోగ భావాన్ని వాళ్ళకి నేర్పాలి. కానీ సంసారంలో ఉండే వాళ్ళకి ఈ లక్కీ నెంబర్లను నేర్పితే వాడు ఎదుర్కొనికి వస్తాడు. ఈ లక్కీ నెంబర్లు ఈ లక్కీ నెంబర్ కోసం ఓ మహాత్ముడు ఇంత వేషం వేసుకుని అక్కడ రావాలా? అంత కొడుకు గడ్డం పెంచారంటే ఆయన గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా క్షవరం చేసుకోకుండా ఉంటే అంత కొడుకు గడ్డం వస్తుంది. దాని ఫలం ఇదే, అంత తపస్సు చేసినందుకైనా ఇలాంటి పని చేయకుండా ఉంటాం. సో అది దాని ఇదంతా చూస్తే నాకు అనిపిస్తుంది మనం మహాత్ము జనాల్ని మనం తప్పుదే పట్టిస్తున్నాం. ఇది నా ఫెయిల్ అనిపిస్తుంది, అలా చేయకూడదు. ఇదంతా ఎందుకు చెప్పారంటే వేద విధానం వినిశ్చయ, వేదవేత్తలు బోధించేటువంటి పరమాధర్మం ఇది. దీనిని మీరు కొద్దిగా కూడా బోధించినా
దాంట్లో మహాప్రయోజనం. ముందు మనస్సు ఈ ధర్మం యొక్క లోతులని చూసి ఆశ్చర్యాన్ని పొందుతుంది, అద్భుతం అయిపోతుంది, బ్యాటరీ అంట అలా అయిపోతుంది మనస్సు. అలా అయిపోయినా పర్వాలేదు, నష్టమేం లేదు. మళ్ళీ ఆ మనస్సుకి అదే ఆ మనస్సు ఎప్పుడో ఈనాడు కాబట్టి మొన్నాడు ఆ మొన్నాడు కాబట్టి నెల రోజుల తర్వాత అయినా దట్ దేర్ ఈజ్ సంథింగ్ మన ఆ స్వరూపం ఒకటి ఉన్నది. ఈ అల్పములైన విషయములకు అతీతమైనటువంటి లేకపోతే గాఢమైనటువంటి లోతైనటువంటి సత్యం ఒకటి ఉన్నది, దాన్ని మనం అది మనస్సుకి అందలేదు. ఆ వేళ మనం విన్నామే కానీ మనస్సుకి అందలేదు, దాన్ని మనం తెలుసుకోవాలి అని మీరు మళ్ళీ ప్రయత్నిస్తాం. కాబట్టి అసలు వాడి దారి తప్పొస్తాడు ఇది కేసి. సంసారంలో గోళ్ళలు ఉన్నాయి, ధన సంపాదన మార్గాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, మ్యాచెస్ ఉన్నాయి, లేకపోతే వినోదాలు అన్నీ ఉన్నాయి మా అక్కడ సంసారంలో. అవన్నీ వదిలిపెట్టి అసలు చూడబుద్ధి కాదు అసలు వాడి. వాడు దారి తప్పు వస్తుంది. దారి తప్పు వచ్చినప్పుడు వాడి మనస్సులో ఈ జ్ఞానం యొక్క ఒక గ్లింప్స్, ఒక చెనుకు అంటారే, అది వాడి మనస్సులో పారేస్తే అది వాడిని ఎప్పటికైనా కృతార్థాన్ని చేసి వాడు వదిలిపెట్టడం. ఎప్పటికైనా సరే వాడు ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనే ఒక ప్రిన్సిపల్ కోసం వాడు వాపస్ వస్తాడు. ఇక్కడికంటే మరో చోట ఇక్కడికి రావాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా పర్వాలేదు. సో ఆ మార్గంలో మనం జ్ఞానాన్ని బోధించాలి కానీ విజ్ఞానాన్ని అందజేయాలి కానీ ఆల్రెడీ ఏవేవో సూపర్ స్టేషన్స్తో గెలుగులాడి వాడికి ఇంకో రెండు సూపర్ స్టేషన్స్ని జమ చేసి పంపిస్తే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. అలా చేయకూడదు. ఇంతకీ శాస్త్రం అలా చెప్పట్లేదు. వీళ్ళందరూ కల్పించేసి చెప్పడమే కానీ వేద విధానం వినిశ్చయాలి. వేదవేత్తలు ఆ వేద సారాన్ని ఈ విధంగానే చెప్పినారు. ఏ సంసారంలో ఉండే శోకమోహములను జన్మ కర్మల బంధము నుండి శోకమోహముల నుండి విముక్తి చెందేటువంటి ఉపాయం ఇదే అద్వయ దర్శనమే ఉంటారు. యదద్వయం జ్ఞానమతీవ నిర్మలం మహాత్మనాం తత్ర న శోకమోహత తయోరభావే జన్మ కర్మవా. ఇక్కడ జన్మ కర్మవా ఉంది, అక్కడ కర్మ జన్మవా ఉండొచ్చు, ఏమి సమస్య. భవేదయం వేద విదాం వినిశ్చయ సుషుప్తవజాగ్రతియో న పశ్యతి వయంతు పశ్యన్నపి చాద్వయత్వతః తథా చ కుర్వన్నపి నిష్క్రియశ్చయః స ఆత్మవిన్నాన్య ఇతీహ నిశ్చయః. మంచి శ్లోకం, సాధకులకి చాలా ఉపయోగపడే శ్లోకం. మళ్ళీ అన్నారు సుషుప్తవజాగ్రతియో న పశ్యతి. అర్థం చెప్పింది సుషుప్తవజాగ్రతియో న పశ్యతి ద్వయస్సు పశ్యన్నపి చాద్వయత్వతః ఆత్మవిన్నాన్యేహనిశ్చయ సుషుప్తవత్ జాగ్రతి యః నా పశ్యతి ద్వయం తు పశ్యన్ అపి చ అద్వయత్వతః తథా చ కుర్వన్ అపి నిష్క్రియః చ యః సః ఆత్మవిత్ అన్యః 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 ఇతి ఇహ ఇహ ఇతి ఆహ ఉందనుకోండి ఇత్యాహ ఉంది నిశ్చయ యహ ఎవడైతే సుషుప్తవత్ నిద్రయందువలే జాగ్రత్త జాగ్రత్త అవస్థయందు ద్వయం ద్వయమును పశ్యన్నపి చూచువాడే అయినను అద్వయత్వతః అద్వయమగుట వలన అపశ్యతి చూడడో.
నపశ్యతి, నపశ్యతి చూడడం, అది ఒక క్వాలిఫికేషన్. సహా ఆత్మవిత్, వాడు ఆత్మవేత్త. ఎవడంటే ఆత్మవేత్త అంటే, ఇప్పుడు మీరు నిద్రపోయారు, నిద్రలో మీకేమున్నది, జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉంది, ఒక సుఖానుభవము ఉన్నది తప్పింది, ఇంకా ఏమి లేదు. సుఖానుభవము అస్తిత్వం ఉన్నది, కానీ అహమస్మి అనే అహం రూపంగా లేదు దానికి. దానికి అహం అనే రూపం తెలివచ్చిన తర్వాత వచ్చింది అస్తిత్వము. సో ఆ అస్తిత్వము ఉన్నది భేదము. సుశుక్తిలో చూచేవాడను నేను, చూడబడేది అనే భేదం లేదు. అత్ర అన్యత్ అన్యత్ అన్యహ అన్యత్ పశ్యతి జాగ్రత్తవస్థలో తాను వేరుగా ఉంటూ తనకంటే వేరుగా ఉండే ఉన్నట్టు ఉండే జగత్తును చూస్తాడు, ఆ భేద దృష్టితో ఉంటాడు. కానీ సుశుక్తిలో అటువంటి భేదము లేదు, అన్యహ అన్యత్ పశ్యతి అనే స్థితి. సో ఆ విధంగా సుషుప్తావస్థలో అంటే గాఢనిద్రావస్థలో సకల భేదములు విలీనమైనవి. ఏ భేదము కేవలమైన ఉనికి ఎందు విలీనమైనది సకల భేదములు. ఆ సుషుప్తావస్థకు తగ్గట్టుగా వీడి జాగ్రత్త అవస్థలో ఉంటారు. అంటే ఏంటి, జాగ్రత్త అవస్థలో ద్వయంతో పశ్యన్నది భేదాన్ని చూస్తూనే ఉంటాడు. చూస్తూ నా అద్వయత్వత నపశ్యతి, చూస్తూనే చూడటం లేదు. ఎక్కడ చూస్తూనే చూడటం లేదు అంటే, ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు 10 కుండలు పెట్టాను, నీళ్లు పోసాను, ఆ 10 కుండల్లోనూ సూర్యబింబం ప్రతిఫలిస్తాం. మనకి ఏమనిపిస్తుంది, ఎలా కనపడుతుంది, 10 వేర్వేరు సూర్యులు ఉన్నట్లు కనపడుతుంది. 10 వేర్వేరు సూర్యుల్ని చూస్తూనే మీరు ఈ 10 అనే పదాన్ని చూడాలి. అంటే అర్థమేంటి, సూర్యుడు ఒక్కడే అని తెలుసుకుంటాం. 10 వేర్వేరు సూర్యులు ఉన్నా సూర్యుడు ఒక్కడే అని తెలుసుకుంటాం. అలాగే మహాత్ములు తమ దేహమును చూసిన విధంగానే సకల దేహాలను చూస్తారు. ఈ దేహంలో ప్రాణశక్తి ఏ విధంగా అనేక వ్యాపారాలను చేస్తూ ఉన్నదో అదేవిధంగా సకల దేహాలలో ప్రాణశక్తి వ్యాపారాన్ని చేస్తూ ఉంటుంది అని దర్శిస్తారు. దాంతో ఏమైపోతుందంటే, ఈ దేహమునందు నాది అనే భావన, ఇతర దేహముల ఎందు పరాయి పరా అనే భావన రెండు ఉంటాయి. ఇదే దేహములనే కనపడతాయి, దేహములు మాత్రమే కనపడతాయి. నాది పరా అనే స్వపరా భేదం చేసి పెడితే ఇంకా మీకు భేదమే కనపడుతుంది తప్పించి ఇంకా అభేద సత్యము భాషిస్తుంది. కానీ ఈ స్వపరా అనే డెఫినేషన్ వాడు ఇవ్వడు, ఇది స్వ అది పరా అనే డెఫినేషన్ ఇవ్వడు. దీనికి సాక్షిగా ఉంటాడు, ఇతర మనకు సాక్షిగా ఉంటాడు. ఆ పాయింట్ నుంచి, ఆ సాక్షిత్వ స్థితి నుంచి ముందుకు వెళ్తున్నారు. ఎలాగా, ఈ దేహము ఇతర దేహములు సకల దేహములు పాంచభౌతిక దేహములే కాబట్టి అవి వేరువేరుగా దేశకాలాన్ని బట్టి కనపడ్డా వస్తుత వాటిలో భేదము లేదు తెలుసుకుంటూ ఉంటారు. ఆభరణాలు ఎన్ని ఉన్నా వాస్తవంలో అవన్నీ బంగారమే అని తెలిసినట్టుగా. తర్వాత ఈ సకల దేహాల్లో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఒక్కటియే, ఈ ప్రాణం ఎంత తీపో ఇంకో ప్రాణం కూడా అలాగే తీపి అని ఆ భావం నుంచి కరుణ దయ ప్రేమ ఈ భావాలన్నీ వచ్చాయి. అసలు ప్రేమ అనేది మానవుడికి తెలుసుంటారా తెలియదంటారా, తెలుసు. ప్రేమ తెలుసు అంటే వాడికి అద్వయత్వం కూడా తెలిసినట్లే. అసలు ప్రేమ అంటేనే అది, ఈ దేహం వేరే ఉంది, ఆ దేహం వేరే ఉంది, ఈ ప్రాణము ఆ ప్రాణము భిన్న భిన్నాలుగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఇలా భేదం భాషిస్తూ ఉన్నా సంభవ్ మా ఇద్దరిలోనూ అభేదము కలదు అనే దృష్టికోణం నుంచి ప్రేమ బయలుదేరు. సో అభేద జ్ఞానమునకు ప్రతీక ప్రేమ. కనుక అభేద జ్ఞానమే కనుక అభేదమే కనుక వాస్తవం కాకపోతే అసలు ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ ఉండే ప్రసక్తే లేదు. అభేద జ్ఞానంలో ఆ రహస్యం, అభేద జ్ఞానం తెలియకుండా అభేద జ్ఞానం. సో కనుక ప్రేమ డివిజన్లో కనపడే డివిజన్లో అంతర్లీనంగా ఉండే అన్డివైడెడ్నెస్ ఏది కలదో దానికి ప్రతీక ప్రేమ. కనుక ఆ అద్వయత్వత, ఆ అభిన్న స్థితి, అభిన్నత్వం, భేదము లేని వాస్తవ స్థితి, అది అతనికి ఆ వ్యక్తికి స్పష్టంగా భాషిస్తూనే తెలుస్తూనే ఉంటుంది, ఎప్పటికీ తెలుస్తూ. అంచేతనే కంటితో కనపడే నామరూప భేదము ఉన్నను, కంటితో చూస్తూ ఉన్నను, అతడు స్పష్టంగా ఈ నామరూప భేదము కల్పితము అనే సత్యాన్ని దర్శిస్తూ ఉంటాడు. పశ్యన్నది నపశ్య, భేదాన్ని చూస్తూ ఉన్నా దానికి చూడగలిగింది. సినిమా తెర మీద బొమ్మలన్నీ చూస్తూ ఉన్నా
వాస్తవంలో అవన్నీ మిత్యయే, అది యొక్క వాస్తవికత కేవలము ప్రకాశించే తెర మాత్రం. అలాగే ఈ భేదాలన్నీ ఆ మనస్సు అనే తెర మీద ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అది యొక్క యథార్థత కేవలము చైతన్య అచ్చిదాకాశమే అంతగతించలేదు. స్క్రీన్ సత్యం అవుతుంది, కానీ సీన్ సత్యం కాదు. స్క్రీనే వాస్తవం, ఎప్పటికైనా అక్కడ మిగిలిండేది స్క్రీనే. ఆ స్క్రీన్ మీద కనపడే సీన్లు అది కూడా సత్యం. అదేవిధంగా సీన్ స్క్రీన్ అంటే చిదాకాశం, చైతన్యము అనే స్క్రీన్, స్క్రీన్ ఆఫ్ కాన్షియస్నెస్, అదే సత్యం. ఆ స్క్రీన్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద కనపడే భేదములు, వీడు పరాయివాడు మనవాడు ఇల్లు వాటి, ఈ భేదములన్నీ ఏవైతే కనపడుతున్నాయో, మనిషి పశువు పురుషులు స్త్రీ ఈ కులం ఆకులం, ఎన్ని భేదాలు ఉంటాయి అన్ని భేదాలు, భేదములన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సీన్లు, అవి వాస్తవం కాదు. ఆ భేదములన్నిటికీ మూలంలో ఉన్నటువంటి స్క్రీన్, ఆ చిదాకాశం ఎదో నిష్ఠ, ఈ సత్యాన్ని సుస్పష్టంగా దర్శిస్తాడు. అలా ఎవడు దర్శిస్తాడో వాడే ఆత్మయర్థ సహా ఆత్మవిత్. తర్వాత వస్తాడు వన్ క్వాలిఫికేషన్, సెకండ్ క్వాలిఫికేషన్ తథాచ అదే విధముగా కుర్వన్నపి చేయుచున్నను యహా ఎవడైతే నిష్క్రియశ్చ క్రియలు లేనివాడో సహా అట్టివాడే ఆత్మవిత్ ఆత్మవేత్త. అన్య ఇతరులు నా కాదు అని ఇహా ఈ వేదమునందు నిశ్చయ నిశ్చయము కలదు. ఇక ఇప్పుడు చూడండి, ఇదో చెప్పరాశ్యం. అసలు వేదాంత శాస్త్రంలో ఒక పెద్ద గొప్ప అద్భుతమైన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని ఈ ప్రపోజిషన్ ని కనుక మనం జీర్ణం చేసుకోగలిగేమా జీవితం చాలా తేలిక. అదేమిటంటే క్రియ ఉంటుంది, కర్త ఉంది. కర్త లేడు అనే స్థితికి రావడానికి మధ్యలో కావాలంటే ఈశ్వరకర్త అని పెట్టుకోవచ్చు, ఇంటర్మీడియట్ స్టేజ్. క్రియ ఏమిటి చెప్తానండి, గుండె కొట్టుకుంటాం క్రియ కదా, ఇంకా ఇంపార్టెంట్ క్రియ అండి. గుండె కొట్టుకోవడం అనే క్రియ లేకపోతే ఇంక మిగతా క్రియలు ఏమీ లేవు. ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, మన వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, ఏవో 190 అంబిషన్స్ ఉంటాయి ప్రతి మనిషికి. ఈ అంబిషన్స్, ఈ తాపత్రయాలు, ఈ ఇబ్బందులు, ఇవి ఏమీ ఉండవు. ఎప్పుడు గుండె కొట్టుకోకపోతే నీ గుండె కొట్టుకోవడం అనే క్రియ మీద ఆధారపడి ఉన్నాయి. మనిషి ఎలా ఉంటాడంటే, ఒకడు ఒక పావల గురించి చాలా వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు. ఈ పావల ఎందుకని, ఎవడో భేదవాడు అడిగాడు ఆ పావల నాకు ఇవ్వండి అని. పావల చెల్లిస్తాను 5 రూపాయలు వేసి ఒకప్పుడు మాట. ఇప్పుడు పావలాలు లేవనుకోండి. సో ఆ పావల పట్టుకున్నాడు. ఈ లోపల ఏమైంది, సడన్ గా 1000 రూపాయలు ఇష్యూ ముందుకొచ్చింది. ఎవడో 1000 రూపాయలు ఎప్పుడో పోయిందనుకున్న 1000 రూపాయలు వాడు తీసుకొచ్చి ఇవ్వడమో ఏదో అయింది. వెంటనే ఈ పావల వీడి జన్మలో మారేసి ఆ 1000 రూపాయలు చదివేస్తుంది. అంటే ఇప్పుడు పావలా మీద వీడికి వ్యామోహం ఉందంటారా లేదంటారా? ఉందని అనుకున్నాడు కదా, ఉందని అనుకోబట్టే పావలా నాకు చాలా గెచ్చింది ఇంపార్టెంట్ అనుకోబట్టే ఇవ్వలేదు కదా. కానీ అంత ఇది పావలా నాది, ఇది నా స్వంతం, నేను వదలడానికి వీళ్ళేదో అని అనుకున్న ఎంతసేపటికి దాన్ని వాడు అతి అలవోకగా వదిలిపెట్టేశాడు గమనించండి. అలా ఒకడు బిస్కెట్ నోట్లో పెట్టుకోబోతున్నాడు, బిస్కెట్ చాలా మంచిది. ఈ లోపల ఎవరో తీసుకొచ్చి పంచభక్ష పరమాన షడ్ర సోపేతమైన భోజనం వడ్డించారు. ఈ బిస్కెట్ పిల్లాడికి ఇచ్చేసి ఆ భోజనం తింటారు. కాబట్టి ఆ ఈ భోజనం కనపడకముందు ఏమనిపిస్తుంది, ఈ బిస్కెట్ ఎందుకు ఇది నాది అనే స్వప్నం. అది అలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు. అది బలంగా ఉందని మనం అనుకుంటాం. బలంగా ఉంటే మరి పక్కన బలం ఏమైనా బలం ఉంటుందండి. ఎంత శ్రమ పడాల్సి వచ్చింది వీడు ఆ బిస్కెట్ పక్కన పారేయడానికి, ఎంత శ్రమ పడాల్సి వచ్చింది. ఏమీ అసలు శ్రమ అనే మాటే లేదు అసలు. అంటే అర్థం ఏంటి, దాని మీద ప్రేమ ఉన్నదని నువ్వు అనుకున్నప్పుడు కూడా అలా అనిపించడమే కానీ వాస్తవంగా ప్రేమ ఉండదు. అంతకంటే డిఫికల్ట్ ఇష్యూ, మోర్ డిఫికల్ట్ ఇష్యూ, మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ముందుకు వచ్చేప్పటికీ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇది నాన్ ఇష్యూ అని మనకు అప్పుడు తెలుస్తుంది. ఒకతను ఏదో చిట్టి పనులో ఏదో పాట పాడటం ఏదో ఏడాదిలో నానా ఇబ్బంది పడిపోతుంది. ఈ లోపల తక్కువని ఇబ్బంది పడిపోతుంది, కాకూడదు కానీ వచ్చింది. వచ్చినప్పుడు ఈ చిట్ ఫండ్, ఈ పాట, దీని ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి. వెంటనే హాస్పిటల్ వెళ్ళిపోయాయి.
అప్పుడు ఏమయ్యా చిట్ఫండ్ ఉండవా, చిట్ఫండ్ లేదేంటది హాస్పిటల్ అనే నువ్వే కదా అంత ప్రేమను చూపించావు, ఇప్పుడు దాన్ని అంత ఏమీ అంటే అది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్లెస్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి అంటే, దానికంటే బిగ్గర్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ కూడా పక్క చేస్తాయి. కాబట్టి మానవుడు స్వతహాగా అసంగుడు, ఎందు మానవుడికి సంగతి లేదు, కానీ ఆ సంగతి వాడికి అప్పుడు తెలియదు, తర్వాత తెలుసు, చేయి దాటిపోయిన తర్వాత తెలుసు. ఈ తను జీవించిన జీవితం మొత్తం ఎంతైతే కలదో దానితో వాస్తవంగా తనకు ఎట్టి సంగము లేదనే సంగతి మృత్యు సమయంలో తెలుస్తుంది. యవ్వనంలో తాను అనుభవించిన భోగాలతో ఎట్టి సంబంధము లేదు అనే సంగతి వృద్ధాప్యంలో తెలుస్తుంది. శంకరులు అంటారు వయసి గతే కష్టామ వికార సృష్టే నీరే కష్టామ, మీకు యవ్వనంలో ఉన్నటువంటి ఆ దశతో ఏదైతే కలదో, ఆ భోగ లాలసత్వం ఏదైతే, భోగ లంపటత్వం ఏదైతే కలదో, అది పెద్ద వయసు వచ్చిన తర్వాత అనర్థం కింద నిస్సారం కింద బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అది ఉండగా అది అసత్యం అని తెలుసుకుంటాడు. అది బుద్ధిమంతుడికి వివేకహీనుడికి తేడా అంతే, వివేకహీనుడు తెలుసుకుంటాడు, మొత్తం మీద అందరూ తెలుసుకోవాల్సిందే, అది వెంటనే తెలుసుకుంటే ఆ దుఃఖం తప్పదు. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, గుండె కొట్టుకోవడము అనేది ఒక గొప్ప క్రియ, మిగతా క్రియలన్నిటికీ మూలంలో ఉన్న క్రియ ఇది. ఇప్పుడు ఈ క్రియ ఎవరికి క్రియ ఉంది, క్రియ ఇస్తే టూ ఇస్ ది టూ ఎన్ చూడండి ఆలోచించు టూ ఇస్ ది టూ ఎన్ నేనైతే కాదు, ఖాళీగా నేను కాదు, మహాభారతం ఎవరు రచించారు అడిగాడు టీచర్ స్టూడెంట్, అవి నేనైతే రాయలేదండి అంటే కూడా అంటే అలా సమాధానం చెప్తున్నా కోప్పడ్డాడు ఈ టీచర్ కోప్పడితే నేను రాయలేదని వేస్తాను, వాళ్ళు ఆయనగారు వాళ్ళ తాతగారు రాలేదు వాళ్ళ తెలుగు నేను రాయలేదు టీచర్ అంటాడు, వాళ్ళు అలాగే ఉంటాను చెప్తాడండి వాడే రాసి ఉంటాడని టీచర్ అంటాడు. ఎందుకంటే ఇది టీచరు ఆ విధంగా ఈ గుండె కొట్టుకోవడం అనే క్రియ ఉంది, మహాభారత పుస్తకం ఉన్నట్టుగా క్రియైతే ఉంది. కర్త ఎవడు, నేనైతే కాదు కర్త, ఈ దేహం నాదని అనుకోవడమే కానీ దీంట్లో దేనికి కర్త నేను కాదు. ఓకే మరి కర్త ఎవడు, కర్త ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని అనుగ్రహం సర్వ ఈశ్వరీయమైన శక్తి అంతటా ఉన్నట్టే ఇక్కడ ఉంది, ఆ గుండెలా ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నమాట, మనం వైశ్వానలో భూతాన్ని కడుపులో ఉండి చెప్పిన జీర్ణం చేసేది నేనే అన్నాను, అలాగే ఎన్నో చెప్పాడు అక్కడ. సో కర్త ఈశ్వరుడు ఒక పక్షం, ఈశ్వరుని యొక్క ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం ఎత్తిది సత్యం జ్ఞానం సర్వవ్యాపకము అనంతము అయిన చైతన్యము, సర్వవ్యాపకము అనంతము అయిన చైతన్యంలో కర్తృత్వం ఉండే అవకాశం ఉందా, ఆకాశంలో కర్తృత్వం ఉండదు, సర్వవ్యాపకం కదా, పరిచ్ఛిన్నమైన దాంట్లో కర్తృత్వం కానీ సర్వవ్యాపకంలో కర్తృత్వం ఏమిటి, చైతన్యానికి కర్తృత్వం ఉండదు, క్రియని ప్రకాశింపజేయడమే దాని పూజ, దానికి దీపానికి కర్తృత్వం ఉండదు, మనం పాఠం చెప్పండి అది కర్త కాదు, మనం తిట్టామంటే దానికి కర్త కాదు, దేనికి కర్త కాదు. కాబట్టి ఈశ్వరుడు కర్త అని ఒక స్టేజ్లో అనుకున్నాం, అది ఎందుకు ఉపయోగించిందంటే వీడు అహంకారం తగ్గడానికి, అహంకారం తగ్గి ఈశ్వరుని శరణాగతి చేస్తాడు, ఈశ్వరుడు కర్త అనే కాదు, అప్పుడు ఈశ్వరుని స్వరూపం వాడికి తెలుసు. అది నెక్స్ట్ స్టేజ్. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏమంటాడు శ్రీకృష్ణుడే అన్నాడు, జగత్తు కర్త ఎవరా, నేనే ఓ నువ్వే కర్తవా అని అంటాడు, నాకు ఖచ్చితంగా అనుకోకు నేను కర్తను కూడా కాదని ఓ దృష్టికోణంలో కర్తను అన్నామే కానీ ఆత్మ జ్ఞానమనంతం బ్రహ్మ అనే స్వరూప దృష్ట్యా కర్త కూడా కాదు, క్రియ ఉంటుంది కర్త ఉండడు, పాజిబుల్ యాస్ పాజిబుల్, అసలు ఈ జగత్ అంతా అలాగే ఉంటుంది, గాలి వీచుతుంది కర్త ఎవరు, కర్త లేదు, నీరు ప్రవహిస్తుంది కర్త ఎవరు, నీరు చెప్పదు నేను కర్తనని, నది కర్త కాదు. సో మీరు పశువులు అనేక క్రియలను చేస్తాయి కర్తృత్వం ఉండదు, మనం అనేక క్రియలు చేస్తాం, మన నేననుకునే దేహంలో లక్ష క్రియలు ఉంటాయి, మనకు కర్తృత్వం ఉండదు. మరి ఈ కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వీడు ఏ క్రియను నేను కర్తనని అనుకుంటాడో దానికి కర్త అంటే ఇంత చేసి అనుకోవడమే అనమాట. అంటే మాన మానక బంధమే ఆయో అని ఓ సామెత ఉంటుంది హిందీలో, ఎవరో విన్నాను, అనుకుని 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 వీడు బంధంలో పడ్డాడు, నేను ఫలానా అనుకుని ఓ బంధంలో పడ్డాడు,
నేను ఫలానా ఆమెకు భర్తను, బంధంలో పడ్డాను. ఫలానా వాళ్ళకి తండ్రిని, బంధంలో పడ్డాను. ఏది అనుకుంటే ఆ బంధంలో పడిపోతాడు. నేను ఫలానా వాడు, నా బావమరిది అనుకుంటే బంధంలో పడతాడు. వాడేదో పెడతాడు వీడికి. కాబట్టి మాను మానుకం, నేను కర్తను అనుకుంటాను. అయిపోయిందంటే వీటి జన్మ మీద జన్మ ఎత్తుకొని వాస్తవంలో ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళకి ఈ విషయం సుస్పష్టంగా గోచరిస్తే సత్యమిది. మనం కర్తలం దేనికి కాదు, ఆ ఈశ్వరుడే కర్త. లేదా ఆత్మ చైతన్యంలో క్రియలు ప్రకాశిస్తున్నాయి తప్పిస్తే అది ఎందుకు వాస్తవత్వం లేదు, వాస్తవికం కాదు. సినిమా తెర మీద మేము ఆకృష్ణ హీరో డ్యాన్స్ చేస్తున్నాడు, ఆ డ్యాన్స్కి కరెక్ట్ ఎవరో హీరో ఏది, హీరోయిన్ ఏది కదంటే హీరో కర్త కాదు. అవును మరి కర్త లేదు కదా అంటే అసలు క్రియే లేదు. మీరు ఆ సత్యాన్ని విస్మరిస్తున్నారు. క్రియే లేదంటే క్రియ ఉన్నట్లు కనపడమే కానీ క్రియే లేదు. క్రియే లేనప్పుడు కర్త గురించి వెతికిది ఏమిటి? ఎట్ ది బెస్ట్ లేదంటే క్రియ ఉందని నువ్వు అనుకుంటే ప్రాజెక్టర్ లైట్ కర్త అని చెప్పాలి. ఇంకంతకంటే మీరు చెప్పడానికి వీలు లేదు. అలాగే ఈ జగత్తులో క్రియ లేదు అని మీకు తెలిస్తే సరే, సమస్య లేదు. క్రియ ఉన్నది అని మీకు అనుకుంటే ఆ క్రియకి ఈశ్వరుడు కర్త, నేను కర్త. ఈ సత్యం మీరు తెలుసుకోగలిగితే మీరు ఎంత తేలిక అయిపోతారంటే భగవాన్ మహర్షి అంటారు, పెద్ద మూట మోసిపోతూ ఉంటుంది మీరు, బండ బండ రాయి మోసినట్టుగా. నేను కర్తను కాను. మీరు వీడికి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఆ అంత బండ వీడు తీసి పక్కన పెట్టకాలి. వీడు పక్క పెట్టలేడు కూడా, వీడు అది ఈశ్వరుడే తీసి పక్కన పెట్టేస్తాడు అన్నట్టు అయిపోతుంది. అంత తేలికైపోతుంది జీవితం, అంత తేలికైపోతుందండి. అసలు మన మనకు దేని ఉంది, కర్తృత్వం లేదు. క్రియలు ఉన్నాయి, మరి క్రియలు ఉన్నాయా లేకపోతే పొద్దు నుంచి రాత్రి దగ్గర నిద్రపోతూనే ఉన్నారా? క్రియలు ఉంటాయి. ఈశ్వరుని యొక్క శక్తి వల్ల క్రియలు నడుస్తూ ఉంటాయండి. క్రియలంతే కర్త లేదు. కాబట్టి ధ్రువన్నతి నిష్క్రియ, ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడే యథార్థమైన భక్తుడు, వాడే యథార్థమైన విషయం. అంతేగానే ఈ పూజ నేను చేశాను, యజ్ఞం నేను చేశాను, ఈ చందాలు నేను ఇచ్చాను, ఈ ధర్మకార్యాలు నేను చేశాను అని అనుకోడు. వాడు భక్తుడు కానీ కానీ భక్తుల్లాగా వేషం వేసుకున్నాడు, భక్తుల్లాగా మాట్లాడుతున్నాడు, భక్తుల్లాగా సంచరిస్తున్నాడే కానీ నిజమైన భక్తుడు కానీ కాదు. ఎందుకంటే నేను అనే ఒక కర్త ఈశ్వరుని కంటే భిన్నంగా నిలిచి ఉంటే ఇంకా వారి తనక అదేం భక్తి అండి. భక్తి అంటే ఒక ఆయన ఉన్నారు, నేను శరణాగతి చేశానన్నాను. ఇది కృష్ణ అన్నారు అన్నమాట. ఆయన ఏమన్నారంటే శరణాగతి చేశాను అని చెప్పేవాడు కొంతకాలము శరణాగతి మిథ్యా అని చెప్పాడు. ఇంకా శరణాగతి ఏమిటి తలకాయ? నేను శరణాగతి చేశాను అని నువ్వు అంటున్నావంటే నీకు శరణాగతి చేయడం ఏమిటో తెలియదు. సరెండర్ చేసేసిన తర్వాత అక్కడే నిలబడి ఇదిగో సరెండర్ చేశానంటే ఇంకా అది సరెండర్ అండి. ఇప్పుడు దాత అక్కడే ప్రతిగ్రహిత వెనకాలే దాత ఉండి ఇగో ఈ పంచి నేనే ఇచ్చాను లేకపోతే ఈ పుస్తకం నేనే ఇచ్చాను అంటుంటే అది అదే దానం. శరణాగతి చేశానని అనుకుంటూ ఉన్నంతసేపు వాడికి అసలు శరణాగతి అంటే తెలియదు. ఎందుకంటే అహంకారం అలాగే ఉంది కదా,